పేషెంట్స్ అందరూ కూడా చెప్పేటువంటి కంప్లైంట్స్లో ముఖ్యమైనటువంటి కంప్లైంట్స్ నిద్ర రాకపోవడం. ఈ నిద్ర అనేది చాలా వరకు కూడా ఎంతోమంది పేషెంట్స్ నిద్ర పోకుండా ఎన్నో బాధలకు గురవుతుంటారు. మామూలుగా దీనికి ఇన్సామ్నియా అని కూడా మనము అలోపతిలో అంటుంటారు. నిద్ర రాకపోవడానికి గల కారణాలను స్పష్టంగా ఆయుర్వేదికలో రెండు రకాలైనటువంటి కారణాలు చెప్తుంటారు. 1, మానసికమైనటువంటి కారణాలు, శారీరకమైనటువంటి కారణాలు. నిద్ర రాకపోవడానికి రెండు చాలా ముఖ్యమైనవి. ప్రతి వ్యక్తిలో కూడా ఎవరైతే నిద్ర పోకుండా జాగరణ మాదిరిగా ఉండి శరీరం కూడా అస్వస్థగా ఉన్న వాళ్లకు ఈ రెండు కారణాలు ప్రత్యేకించి తప్పకుండా వాళ్ళు చూసుకోవాల్సిన అవస్థ ఏర్పడుతుంది. మానసిక కారణాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి బాధల వల్ల కానీ, కుటుంబ కలహాల వల్ల కానీ, ముఖ్యంగా స్త్రీ సంబంధమైనటువంటి చింత ఉండటం వల్ల కానీ, అంతేకాకుండా ముఖ్యంగా శరీరము కూడా శరీరంలో ఉన్నటువంటి దోష ధాతువుల యొక్క బాగా క్షీణించిపోవటం వల్ల కానీ, అంతేకాకుండా ఎప్పుడు మానసికంగా ఏదో ఆలోచనలు, టెన్షన్స్ అంటాము, ప్రస్తుత పరిస్థితి లోపల సొసైటీ మొత్తం కూడా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంటారు పేషెంట్స్. దాంట్లో ముఖ్యంగా తెలిసి తెలియకుండా కూడా వాడు డిప్రెషన్ గురి కావటము చిన్న చిన్న కారణాలే. ఏదైనా మనకు కారణం వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే కూడా దాన్ని పిన్ పాయింటెడ్గా ఆలోచించడం మొదలు పెడుతుంటారు. దానితోటి తెలిసి తెలియకుండా డిప్రెషన్ గురవుతుంటారు. డిప్రెషన్ గురి కావటం కాకుండా టెన్షన్ పడుతుంటారు. అయిన దానికి కాందానికి కూడా చిన్న చిన్న చిరాకు పడటము, టెన్షన్ పడటము, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి బాధలు. ఈ మానసిక బాధలతోటి వాడు తెల్లవార్లు అదే ఆలోచించడం వల్ల సరిగా నిద్రపట్టదు. అదేవిధంగా శారీరకమైనటువంటి కారణాలు ఏంటిదంటే, బాగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులతోటి బాధపడటం వల్ల కానీ, తర్వాత వృద్ధావస్థ లోపల వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా సరిగా నిద్ర పట్టకపోవటం వల్ల కానీ, ముఖ్యంగా పడుకునేటప్పుడు చాలా శయనము అంటే బెడ్ ముఖ్యమైనది. ఆ బెడ్ కూడా చాలా వరకు ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల కానీ, మనము పడుకునేటువంటి భాగము, పడుకునేటువంటి ప్లేసు, పడుకునేటువంటి పరిసరాలు కూడా చాలా కూడా స్పష్టంగా చెప్తారు ఆయుర్వేదిక లోపల కూడా. ఈ పరిసర ప్రాంతాలను బట్టి కూడా మనసు ప్రవర్తిస్తుందని కూడా, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా నిద్ర రాకపోవడానికి మానసిక కారణాలు ఒక ఎత్తు అయితే శారీరక కారణాలు కూడా ఒక ఎత్తు. ఈ విధంగా ఇన్సామ్నియా, నిద్ర రాకుండా బాగా బాధపడే వాళ్ళకు కూడా ఆయుర్వేదికలో ప్రత్యేకమైనటువంటి చికిత్సా పద్ధతులు చెప్పారు. నిద్ర రాకపోవడం వల్ల శరీరంలో కలిగే లక్షణాలను చూసినట్లయితే, ఫస్ట్ శరీరం అంతా కూడా డసిపోయి, ఏదో అంతా కూడా శరీరం బరువంతా తగ్గిపోయి, బలము తగ్గిపోయినట్లుగా కనిపిస్తుంది. ముఖమంతా కూడా పాలిపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తల బరువుగా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా వరకు ఆయుర్వేద శాస్త్రం లోపల వేగాన్నధారయేత్ ద్వాత్వ విన్మూత్ర క్షేవత్తు స్తృట్ శృదాం నిద్రా శ్వాస శ్రమశ్వాస ధృంబ చర్దిరేతశాం, ఇవన్నీ వేగాలు అంటే 13 రకాలైన వేగాలను కనుక నిరోధించినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో ఆ వేగాలను బట్టి ఏ వేగాలు ధరించాలి, ఏ వేగాలు ధరించకూడదు అనేది ఒక స్పెషల్ చాప్టర్లో చెప్తారు. దాంట్లో మనం ఏదైతే వేగాలను మనం అధారణ వేగాలు అంటామో దాంట్లో నిద్ర అనేది ఒకటి. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం అనేది శ్రేయస్కరం. చాలామంది నిద్ర వస్తున్న సమయం లోపల బలవంతంగా నిద్ర ఆపుకోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొంటారు. ఒక గంట తర్వాత ఎట్లా ఉంటుందంటే, శరీరం అంతా కూడా అలసిపోయినట్లు కానీ, ఏ పని చేయాలన్నా చేత కాకపోవటము, అట్లాగే దేనియందు కూడా కోరిక లేకపోవటము, ఇవన్నీ నిద్రతోటే. ఒక 2-3 రోజులు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ నిద్ర గనక లేకపోతే చాలా వరకు కూడా ఎన్నో కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నిద్ర సరిగా పోయిన రోజు ఎంత ఆరోగ్యంగా ఉంటాడో మనకు తెలుసు. అందుకనే నిద్రకు సమయాలు చెప్తారు. ఎంత లేదన్నా సరే, చిన్న పిల్ల అయితే, చిన్న పాప అయితే ఒక 10 గంటలు నిద్రపోవాలని, ఏజ్తో సంబంధము ఒక మిడిల్ ఏజ్ వచ్చేంత వరకు 8 అవర్స్ ఉండాలని, కొంత ఏజ్ పెరిగిన తర్వాత ఎంతలో లేదన్నా 6 గంటలకు ఖచ్చితంగా పడుకున్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా 6 గంటలు పడుకోక 12, 2, 1 అట్లా తెల్లవాళ్ళు జాగరణం చేస్తూ పోతున్నట్లయితే శరీరంలో రకరకాల కాంప్లికేషన్ జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ జరిగే కాంప్లికేషను హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు. తెలిసి తెలియకుండా లోపల ప్యాథలాజికల్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఆహారము, బ్రహ్మచర్యము, నిద్ర, ఈ మూడింటిని కలిపి ఆయుర్వేదంలో త్రయో ఉపస్తంభాస్, 3 పిల్లర్స్ ఆఫ్ ద స్టేట్ చాలా ప్రత్యేకమైనటువంటి చాప్టర్లో చెప్తారు.
ఆహారము క్రమం తప్పకుండా సమయం ప్రకారంగా తినాలి. నిద్ర కూడా టైం టు టైం నిద్రపోవాలి. బ్రహ్మచర్యం అంటే కోరికలు. ఆ కోరికలను కూడా ఇష్టం వచ్చినట్టు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాంప్లికేషన్స్. ఆ త్రయోపస్తంభాల్లో ఒకటి నిద్ర. ఈ నిద్రను కనుక జాగ్రత్తగా మనము టైం ప్రకారంగా పాటించకపోతే రకరకాల కాంప్లికేషన్స్. దానికి ఆయుర్వేదం లోపల ప్రత్యేకంగా చూస్తే ఇది పిప్పలి మూల చూర్ణము. ప్రతి ఒక్కరూ గమనించాలి, ఎవరైతే నిద్రపోకుండా ఇన్సామ్నియాతోటి బాధపడుతున్నారో ఆయుర్వేదిక లోపల ప్రత్యేకమైనటువంటి ద్రవ్యము పిప్పలి మూల చూర్ణము. ఈ పిప్పలి మూలాన్ని ఫైన్ పౌడర్ చేసేసుకొని పురాణ గుడము అంటే బాగా పాతబడినటువంటి బెల్లం, పాతబడిన బెల్లం లోపల ఈ పిప్పలి చూర్ణాన్ని ఆ బెల్లాన్ని మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలు మాదిరిగా తయారు చేసేసుకొని మనము నిద్రపోయే ముందు ఒక 2 గంటలకు నిద్రపోతాం. మనం 2 గంటల ముందు ఒకవేళ మనము 9 గంటలకు పడుకోవాలంటే 7 o'clock లేదా 10-11 గంటలకు పడుకునే వాళ్ళు 8 గంటలకు ఈ పిప్పలి మూల చూర్ణము ప్లస్ బెల్లము కలిపినటువంటి ముద్దను ఉండలుగా తయారు చేసుకొని 2 ఉండలు కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి నిద్రపోకుండా బాధపడుతున్న వాళ్లకు చాలా వరకు ఈ నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది పిప్పలి మూల చూర్ణం. అంతేకాకుండా జటామాంసి, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ద్రవ్యము ఆయుర్వేదికలో. దీనికి జటామాంసి లోపల సెడేటివ్ యాక్ట్ ఉంటుంది. మనము ఈ జటామాంసి పౌడర్ను, ఒక జటామాంసి ఇది బాగా ఎండినటువంటి జటామాంసి, దీన్ని ఫైన్ పౌడర్ చేసేసుకొని కొంచెము కనుక తేనెతోని లేదా ఒక అరకప్పు పాల లోపల కనుక ఈ జటామాంసి పౌడర్ను కలుపుకొని తాగినట్లయితే కూడా బాగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకపోయినా ఆయుర్వేదకంలో ప్రత్యేకంగా నిద్రాజనకము, బాగా నిద్ర పట్టడానికి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవద్దండి. భోజనం చేసిన తర్వాత ఎంత లేదైనా 1 అవర్ 1½ అవర్ తర్వాత కొంచెం అటు ఇటు తిరగాలి. అందుకనే భోజనాత్ పూర్వం లేదా భోజనానంతరము కూడా చిన్న చిన్న వ్యాయామం చేయాలి. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు అటు ఇటు నడిచి మనం పడుకునే ముందు గనక ఈ డ్రగ్స్ ఏమి లేకపోయినా 1 కప్పు పాలు తాగితే చాలని చెప్తారు. క్షీరం బాగా శ్రేష్టమైంది నిద్ర రావటానికి, ఎందుకంటే ఆ క్షీరం లోపల పాల లోపల అలాంటి గుణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటిదంటే అశ్వగంధ. ఇది అందరికీ తెలిసినటువంటి ద్రవ్యము. పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే శ్రేష్టమని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. అది ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి వ్యాధి అయినా సరే కంపల్సరిగా మీరు ఏ మందు పెట్టినా ఏ ఔషధం పెట్టినా తప్పనిసరిగా ఆ ఔషధాలతో పాటు పెట్టేటువంటి డ్రగ్ అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా పౌడర్ రూపంలో చేసుకోవచ్చు మనం. ఇది ఎండినటువంటి అశ్వగంధ. ఈ అశ్వగంధాను మనం ఫైన్ పౌడర్ చేసేసుకొని 1 చెంచా పాలలో కలుపుకొని తాగినట్లయితే వెంటనే నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది. పిప్పలి మూల చూర్ణము, దాన్ని మనము బెల్లంలో కలిపి చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. అదేవిధంగా జటామాంసి పౌడర్ను కూడా మనము ఆ పాలలో కలుపుకొని తాగాలి. అట్లాగే అశ్వగంధ చూర్ణాన్ని కూడా పాలలో కలుపుకొని తీసుకోవాలి. ఈ మూడే కాకుండా మొదటిగా నిద్ర పట్టకపోతే ఏం చేస్తారంటే మంచి సువాసన భరితమైనటువంటి తైలాలతోటి కూడా తలను మర్దనం చేస్తుంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి తైలము ఇది చందనాది తైలము. చందనం అంటే చాలా శీతలంగా ఉంటుంది, చాలా కూల్గా ఉండేటువంటి ప్రాపర్టీ ఉంటుంది చందనానికి. ఆ చందనంలో కూడా రక్త చందనము శ్వేత చందనం అని 2 ఉంటాయి. ఆ రక్త చందనాన్ని కనుక దాంతో తయారు చేసినటువంటిది చందనాది తైలం. ఈ చందనాది తైలాన్ని కొంచెం తీసేసుకొని తలకు పెట్టేసుకొని మాడు వరకు కూడా లైట్ మసాజ్ చేసినట్లు చేస్తే ఆ శరీరభాగంలో ఉన్నటువంటి అంటే శిరోభాగంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా అంటే శిరస్సు కానివ్వండి, ఈ కళ్ళకు కానివ్వండి, మిగతా పార్ట్స్ అన్నిటికీ కూడా శీతలత్వాన్ని కలిగి హాయిగా నిద్రపోయేటట్టు చేస్తుంది ఈ చందనాది తైలం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ నిద్రతోటి అంటే నిద్ర రాకుండా బాగా బాధపడే వాళ్లకు ముఖ్యమైనటువంటిది స్నేహస్వేదాలు కంపల్సరీ చేసుకోవాలి. స్నేహం అంటే ఈ తైలం, చందనాది తైలము శిరస్సుకే కాకుండా పడుకునేటప్పుడు అరికాళ్ళకు కూడా 2 అరికాళ్ళకు కూడా లైట్ మసాజ్ చేసినట్లుగా చేసేసి శిరస్సును కూడా లైట్ మసాజ్ చేసేసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడటానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది చందనాది తైలం. ఈ విధంగా ఈరోజు మనం ముఖ్యంగా ఈ ఇన్సామ్నియా నిద్ర రాకుండా చాలా బాధపడే పేషెంట్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి చికిత్సా క్రమాన్ని మనం చెప్పుకున్నాము. ఆయుర్వేదిక లోపల ముఖ్యంగా ఈ పిప్పలి మూల చూర్ణాన్ని, జటామాంసి మరియు అశ్వగంధాల యొక్క ఈ పౌడర్స్ను కనుక మనము పాలలో కలుపుకొని తాగాలి. అట్లాగే చందనాది తైలాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ అరికాలకు మర్దనం చేసుకోవాలి, తలకు కూడా రాసుకున్నట్లయితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా పాలు శ్రేష్టం అంటున్నాము,
అశ్వగంధ పౌడర్ను ఉదయము సాయంత్రము రాత్రి కంపల్సరీ పాలు తాగేటప్పుడు అశ్వగంధ పౌడర్ను కలుపుకొని కూడా మనం తీసుకున్నట్లయితే నిద్ర రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అట్లాగే సర్పగంధ టాబ్లెట్స్ ఉంటాయి. సర్పగంధ అంటే కేవలము బీపీ పేషెంట్లకే ఇచ్చేది కాదు, దాని డోసు కూడా తీసేసుకొని మనము రాత్రి పడుకునేటప్పుడు ఒక హాఫ్ టాబ్లెట్ కనుక వేసుకుంటే నిద్ర కూడా చాలా మంచిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు మనము అనిద్ర లేదా ఇన్సామ్నియా అది ఎలా వస్తుంది, ఆ లక్షణాలు ఏంటిది, దాన్ని మన హాయిగా నిద్రపోవటానికి ఎలాంటి మనం ఔషధాలు తీసుకోవాలి, ఎలాంటి ఆయిల్స్ను అప్లై చేసుకుంటే హాయిగా నిద్రపడుతుందో తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసేసుకొని దాని లక్షణాలు ఏంటిది, దానికి సంబంధించి ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా క్రమాలు తీసుకోవాలో చూద్దాం. నమస్కారం. జయ జయశంకర్.